ఆయన చెప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్య గారిని వాళ్ళ పిల్లల్ని తిడుతున్నారు అంటాడు బహిరంగంగా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు మీ తల్లి గారి గురించి మీ భార్య గారి గురించి మీ పిల్లల గురించి ఏ రోజు పొల్లెత్తి మాట్లాడలేదు కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు లబ్ధి కోసం సానుభూతి కోసం మన పిల్లల్ని రెచ్చగొట్టడం కోసం ఈ రకమైనటువంటి తప్పుడు మాటల్ని మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు ఎవడో కొంతమంది తప్పుడు వెదవలు మీ తల్లి గారి గురించో లేదా మీ భార్య గారి గురించో ఇంకొకరి గురించో మీ కుటుంబం గురించో మీ వ్యక్తిత్వం గురించో తప్పుడు మాట్లాడారని చెప్పని మీరు బాధపడుతున్నారు కదా బహిరంగంగా లారీ ఎక్కి మీరు బాధను వెలబుచ్చుకుంటున్నారు కదా మరి ఇంత నిస్సిగ్గుగా 250,000 పైచిలుకున్నటువంటి అబంసమ్మం తెలియనటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పేద సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి ఈ వాలంటీర్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మరి మీరు మాట్లాడే భాష మరి ఎవడు సమాధానం చెప్తాడు ఏ మీకుండదా అకౌంటబిలిటీ ఎవడో ఫేస్బుక్ లోనో యూట్యూబ్ లోనో మీ కుటుంబం గురించి మీ గురించి తప్పుడు మాట్లాడుతున్నటువంటి వెదవలతో మీరు కూడా సమానమే కదా సమానం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి తప్పుడు పనులు ఏనాడు కూడా చేసి లేదు చేయదు కూడా మరి మీరు మాట్లాడే మాటలు ఏంటి సమాజం కొంచెం సమాజ హితం కోసం పని చేస్తున్నటువంటి పేద బలహీన వర్గాల కోసం పని చేస్తున్నటువంటి వాలంటీర్ల గురించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈ రకంగా మీరు మాత్రం దాడి చేయొచ్చు అది భగవద్గీత ఈ సమాజానికి పొద్దున్నే చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సూక్తి ముక్త వాళ్ళు మీరు చెప్పేది ప్రవచనాలు చెప్తారు మీరు ఇది ప్రవచనం మీరు వాలంటీర్ల గురించి వాలంటీర్ల వ్యక్తిత్వం వాలంటీర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళల్ని అందరం మొత్తం రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడటం ఉమెన్ ట్రాఫికింగ్ అమ్మేస్తామని చెప్తున్నాం అనేది పొద్దున్నే చాగండి కోటేశ్వరరావు గారితో సమానంగా పక్కన టీవీలో మీరు కూడా సూక్తి ముక్త వాళ్ళలాగా అందరం మేము వినాలి ఈ తప్పుడు మాటల్ని ఏం ప్రవచనాలు చెప్తున్నారండి